బైబిల్లో మనకి రూతు గ్రంథం చదివినట్లయితే అందులో మనకి ఒక కుటుంబం కనిపిస్తుంది. ఆ కుటుంబం ఎలిమెలెకు, మహ్లోను, కిల్యోను, నయోమే, వాళ్ళు నలుగురు కుటుంబం అన్నమాట. ఇద్దరు కొడుకులు, భార్య, భర్త. వారు బెత్లెహేంలో ఉన్నారు, యూదయ బెత్లెహేంలో వారు ఉన్నారు. ఎలిమెలెకు అంటే మై గాడ్ ఈజ్ మై కింగ్ అని అర్థము, నా దేవుడే నా రాజు అని అర్థము. యూదా అనే అర్థాన్నిచ్చే, బెత్లెహేము దేవుని ఇల్లు, రొట్టెల గృహము అన్నటువంటి అర్థమిచ్చే ఒక దేవుని యొక్క సన్నిధి ఉండేటువంటి వాతావరణంలో వారు ఉన్నారు. అక్కడ కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయని, అక్కడి నుంచి మోయాబులో కొంచెం పరిస్థితులు బాగున్నాయని చెప్పి వెంటనే ఈ కుటుంబం ఏమైందంటే అక్కడ అనుకూలంగా లేదని, ఇక్కడికంటే అక్కడ బాగుందని చెప్పి తమ సంపదతో, విస్తారమైన ఆస్తితో అందరికంటే ముందెళ్ళి అక్కడ మనం సెటిల్ అయిపోదామని చెప్పి బెత్లెహేమును వదిలి, దేవుని ఇంటిని వదిలి, నా దేవుడు నా రాజు అని పేరు పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి, ఆ కుటుంబం అనుకూలంగా లేదని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారంటే మోయాబుకు వెళ్ళారు. మోయాబుకు వెళ్ళి ఏమైనా బాగుపడ్డారా అని అంటే అక్కడికి వెళ్ళనిచ్చి మొట్టమొదటి ఇంటి యజమాని చనిపోయాడు. తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. చివరికి ముగ్గురు విధవరాళ్ళు అక్కడ మిగిలిపోయారు. ముగ్గురు మగోళ్ళు చనిపోయారు, ముగ్గురు విధవరాళ్ళు అక్కడ మిగిలిపోయారు. ఒక వృద్ధ విధవరాలు, ఇద్దరు యవ్వన విధవరాలు. సో అందులో ఒక ఆమె అక్కడనే ఉండిపోయింది. చివరికి మరలా బెత్లెహేమును దేవుడు దర్శించాడని, బెత్లెహేమ్లో పరిస్థితులు బాగున్నాయని తెలుసుకున్నాక అక్కడి నుంచి నయోమి ఎంత ఆస్తితో వచ్చిందో తెలుసా? చిన్న మూట ఒకటి పట్టుకొని విధవరాలుగా ఒక్క కోడల్ని తీసుకొని చిన్నగా సందులోంచి అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ ఊర్లో నువ్వు నయోమి కదూ, ఏ ఎలాగైపోయేటి మూట, ఈ సంచి, నీ బతికేటి ఎలా అయిపోయింది అని చెప్పంటే నన్నెవరు నయోమి అని అనొద్దు, ఇక్కడ ఉండేటప్పుడు నేను నయోమినే, కొంచెం ఏదో బాగోలేదని అక్కడ పోయాను, ఇప్పుడు నా పేరు మారా అని పిలవండి, జీవితం చేదైపోయింది, నా యొక్క భాగస్వామి లేడు, నా భర్త లేడు, నా ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు, విధవరాలని అయిపోయాను, ఒక విధవరాలైన యవ్వన కోడలు తీసుకొని మరలా బెత్లెహేముకి వచ్చాను అని ఆమె బాధపడతాను. చూడండి, చాలాసార్లు దేవుడు ఉన్న చోటు దీవెనకరమైన చోటు, అయినప్పటికీ కూడా కొంచెం అనుకూలంగా లేదని చెప్పి మోయాబులో బాగుంటుందని వీళ్ళు అన్నారు కదా. ఫీనిక్స్కి వెళ్ళిపోతే శీతాకాలం సూపరు అని అన్నారు. అలాగనే వీళ్ళు కూడా ఇక్కడ కంటే అక్కడ బాగుంటుంది అనుకుని వెళ్ళిపోయి అన్నీ పోగొట్టుకొని వచ్చారు. దేవుడు ఉన్నమన్న చోటు ఉండకపోతే మనం బాగుపడతామని అనుకుంటాం, కానీ చితికిపోతామండి. నయోమి అనేటువంటి ఆ కుటుంబము వాడ బద్దలైపోయింది. బెత్లెహేమ్కి వచ్చినామంటుంది, నన్నెవరు నయోమి అనకండి, బెత్లెహేమ్లో ఉన్నప్పుడు నేను నయోమినే, ఇప్పుడు నా పేరు మారా అని చెప్పాను. కనుక ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలనేటువంటి పరిస్థితి మంచిది కాదు. సో ఈరోజు దేవుడు ఇది నీకు ఎందుకు తీసుకొని వచ్చాడంటే, నువ్వు కూడా ప్రతిదానికి తొందరపడుతూ ఉంటే బిడ్డ నీ వాడ క్షేమంగా వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఎప్పుడు కూడా తొందరపడద్దు. కాలం సమయం చెప్పే, సమాధానం చెప్పేలా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. ఆ రోజున తప్పనిసరిగా నువ్వు తలెత్తుకుంటావు, నీ నోటి నిండా దేవుడు నవ్వు ఉంచుతాడు. సో అందుకోసమనే ఎప్పుడు తొందరపడద్దు. రెండవదిగా మనం చూసుకున్నట్లుగానే మనుషుల జ్ఞానం మీద ఎప్పుడు నమ్మకం ఉంచొద్దు. దేవుని జ్ఞానం మీద నమ్మితేనే నీరు ద్రాక్షారసం అవడంలో చూస్తావు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టగా మిగిలే అద్భుతాన్ని నీ జీవితంలో చూస్తావు. నీ దోణి నిండా చేపలు నిండడం అనేది నువ్వు చూస్తావు. మూడవదిగా, ఎక్కువ మంది చెప్పిన దాన్ని ఎప్పుడు కూడా మనం పాటించకూడదు. అనుకూలంగా లేకపోయినా సరే దేవుడు ఉన్నమన్న చోట మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించినగాక.